గత 14 ఏళ్ల కింద ఇక్కడ మేము మా కొడుకులు కానీ మా అల్లుడు రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కానీ ఈ ప్రాపర్టీ తీసుకున్నాము. అప్పటి నుంచి కూడా అంతకంటే ముందు కూడా దూల్చంద్ అని ఒక మార్వాడి సెట్ది, ఇది 2 ఎకరాలు 10 గుంటలు. వాళ్ళకి పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, 40 ఏళ్ళ సంది. ఇక్కడ ఫ్యాక్టరీ నడిపించారు, కరెంట్ మీటర్లు ఉన్నాయి, పెద్ద ట్రాన్స్ఫారం ఉండే, పెద్ద చీరల కంపెనీ ఉండే ఇక్కడ దూల్చంద్ది. ఆ కంపెనీ 300 మంది అప్పుడు మహిళలు పనిచేస్తారు. ఆ కంపెనీని మేము 14 ఏళ్ళ కింద తీసుకున్నాం. తీసుకొచ్చి మేము ఈ ఆటోలకు దానికి దీనికి ఇట్లనే పెట్టాం. వీళ్ళు ఏదో ఇదే సర్వే నెంబర్లో మాబు ఉందని చెప్పి, మాకు 2000 గజాలు ఉందని చెప్పి, మాకు 4000 గజాలు ఉందని చెప్పి 8 ఏళ్ళ సంది వాళ్ళు సతాయించుకుంటా అమ్ముకుంటా దొంగ డాక్యుమెంట్ చేసుకుంటా. ఎవరు సార్ వాళ్ళు? సుధామా అని మళ్ళా అదే కరీంనగర్ శ్రీనివాస్ రెడ్డి, వాళ్ళంతా లక్ష్మణ్ విప్ ఉన్నాడు ఇప్పుడు, ఆయన మొదటి సంది కూడా ఇల్లు ఉన్నాడు అప్పటి సంది. వీళ్ళంతా ప్లాన్ చేసుకొని నా దగ్గరకు కూడా వచ్చారు, అన్నా మీ దాంట్లో వెళ్తుంది అన్నా అని నేను కూడా చెప్పిన. 8 ఏళ్ళ సంది కూడా ఉండే వస్తే ఓట్లకు కేసు వేసినాం పోలీస్ స్టేషన్లో. ఇదే పేట బషీర్బాద్లో 8 ఏళ్ళ సంది కేసు నడుస్తుంది, పంచాయతీ నడుస్తుంది, మీకు లేదు బాబు అండ మా డాక్యుమెంట్స్ ఇచ్చినాం, అన్నీ నడిచినాయి. వాళ్ళు కూడా వచ్చారు ఒక ఎలక్షన్ కంటే ముందు. నేను చెప్పిన మీరు టీపన్ పెట్టుకోండి, మీది 4 ఎకరాలు 26 గుంటలు అంటారు వాళ్ళ డాక్యుమెంట్, మీ డాక్యుమెంట్ తీసుకురండి. సర్వే చెప్పింది ఇది మొత్తం 17 ఎకరాలు ఈ సర్వే నెంబర్లో, 82 సర్వే నెంబర్ కొలుచుకోండి, మీ ల్యాండ్ ఎక్కడ ఏమైనా ఉంటే తీసుకోండి, మా దాంట్లో ఏమైనా ఎక్కువ ఉంటే తీసుకోమని జాగ మీదకి తోలుకొచ్చి కూడా 8 నెలల కింద లక్ష్మణ్ను ఈ శ్రీనివాస రెడ్డిని తోలుకొచ్చి చూపిస్తుంది. అయినా దౌర్జన్యంగా వాళ్ళు రాత్రి వస్తున్నారు, గుండాలను పెట్టుకున్నారు 100 మంది, అక్కడ షెడ్లన్నీ కూలగొట్టిరు, ఈ షెడ్లన్నీ కూలగొట్టిరు, బీర్లు బాటలు తీసుకున్నారు, తాగిర్రు, టెంట్ వేసుకుర్రు, బిర్యానీలు తెచ్చుకుర్రు, సీసీ కెమెరాలు కట్ చేసిర్రు, మా ఆటోలన్నీ అక్కడ పెట్టేసి రాత్రి పాతేసారు. మేము తెల్లారి నాకు 8:30 ఫోన్ వచ్చింది, సీఏ గారికి ఫోన్ చేసిన, దయచేసి సరే మా అక్కడ మాదంతా కబ్జా పెడుతురు, 100 మంది రౌడీలు పోతు పెట్టిరు చేస్తురంటే మేము పంపిస్తాం సార్ పంపిస్తామన్నాడు. పంపించాలి ఏసీపీ గారికి ఫోన్ చేసినాం, డీసీపీ గారికి ఫోన్ చేసినాం, చేసిగా ఎవరు రెస్పాన్స్ లేదు. వాళ్ళు మంచిగా బాధాపుతో పాస్పుట్టునే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు దాదాపు రౌడీలు. మా వాచ్మెన్లో సెల్ ఫోన్లు గుంజుకురు, అందరు ఇది చేసారు. మరి పట్టపగల సిటీలో రాత్రి సంధి నడుస్తుంది, కుల్లాహాం, తిరుడు, తాగుడు, దౌర్జన్యం, గడపారలు, కత్తులు అన్నీ తీసుకొచ్చారు. మేము మళ్ళీ పోలీస్ స్టేషన్, నేను మా ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ పోయినాం. అలా పోతే ఇవ్వలేరు, ఎస్ఐ గారు ధర్మేష్ ఉండే ఆయన కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఇవ్వలేరు సార్ అన్నాడు. సరే మేమే పోతున్నాం అడిగి, మేమే కాపాడుకుంటాం, ఏం చేస్తాం, అలా మా ప్రాణాలు పోయేటట్టు నేను కూడా చెప్పిన వాళ్ళకు. వాళ్ళు రౌడీలు ఎక్కువ అన్నారు, ఇక అంటే వాళ్ళు మాయం పడి ఉరికొచ్చారు. వచ్చినాక చూస్తే ఇదంతా అల్లకొల్లోలం నడిచింది, ఇదేంటి అని చెప్పి అప్పుడు సీఏ గారు వచ్చారు, ఏసీపీ వచ్చారు, అందరు వచ్చారు, చూస్తున్నారు, ఫోటోలు వస్తారు, మీరు కూడా వస్తారు. వాళ్ళు మా జాగాలో మమ్మల్ని కూడా కూర్చోనిస్తలేరు. ఇంత డిమాండ్ కాదు, మా జాగా మాకు మా డాక్యుమెంట్ చూడండి, మాది ఏదైనా ఫోర్జర్ ఉందా, మాది ఏదైనా దొంగ డాక్యుమెంట్ ఉందా, మాది ఏదైనా భూమి ఎక్కువ ఉందా, మాకేమైనా ఇది ఉంటా, లీగల్గా పోండ్రి తీసుకోండి, 40 ఏళ్ళ సంది ఉంది, అందులో ఏమైనా పొరపాటు ఉందా, లేదా వాళ్ళది కూడా అట్లా వెరిఫై చేయండి. వాళ్ళకి 4 ఎకరాలు 26 గుంటలు ఉండాలి, ఎక్కడ పోయింది ఆ డాక్యుమెంట్, ఆ భూమి ఎక్కడ పోయింది, మిలిటరీలో పోయింది, అవతల రోడ్ అవతల, దానికి దీంట్లో ఉందని వచ్చి ఓవర్లాపింగ్ ఉన్నదని వచ్చి మా దగ్గరకు వస్తే ఎట్లా దౌర్జన్యం? ఇద్దరు ఎమ్మెల్యేలే జాగా నువ్వు పట్టబగలు 100 మంది రౌడీలతో వస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఎంత బాధ అనిపిస్తుంది. మళ్ళీ వీడికి వస్తే నన్నే పెట్టి ఇప్పుడు ఎమ్మెల్యేని తిడుతున్నారు మళ్ళీ వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు శ్రీనివాస రెడ్డి పోవే అని, మీరు మీడియా కూడా ఉన్నారు అప్పుడు, ఇంత దౌర్జన్యం అయ్యా. మేము అదే ఏసీపీకి చెప్తున్నాం, సీఏకి చెప్తున్నాం. సార్ మీరు మాజీ మంత్రి, ప్రజెంట్ ఇద్దరు ఎమ్మెల్యేలు, మీకే రక్షణ లేకపోతే అదే కదా నాకు బాధ అనిపిస్తుంది. అందుకే కదా నేను ఏదైనా దొంగ భూమి ఉంది, కబ్జా భూమి ఉంది తీసుకోమంటున్నాను, నా డాక్యుమెంట్ వెరిఫై చేయమంటున్నా. 8 ఏళ్ళ సంది పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్లు ఉన్నాయి, మా అడ్వకేట్ కూడా వచ్చింది, మా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, ఏం పడి వెరిఫై చేయరు, ఏం తప్పు ఉన్నది నేను ఒప్పుకుంటా కదా. ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగింది సార్, దాడి ఇప్పుడు మీ మీద ఇక జరుగుతూనే ఉంటుంది ఇవన్నీ, నాకు ఇక ఉంటుంది కదా మా ప్రభుత్వం పోయింది. లక్ష్మణరెడ్డి గారు కంప్లైంట్ కూడా ఇచ్చారు పిఎస్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్, అవును ఇచ్చినాము చేసినాము తెలుసు, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయినా వాళ్ళకు ఎంత ధైర్యం చెప్పు మీరు, ఆ సీట్లన్నీ వేసారు చూడు, పోలే నష్టం కాదు వాళ్ళ సీట్లు, మా కంపౌండ్ వాళ్ళ మధ్యలో వాళ్ళ సపోర్ట్ ఏం చేస్తారా చెప్పు. కరీంనగర్కి వెళ్ళి వచ్చేయాలంటే ఎంత కష్టం. ఎవరు సపోర్ట్ ఉందనుకుంటున్నారు? పోలీస్ సపోర్ట్ ఉన్నదనుకుంటున్నాం మేము, ఖుల్లా